వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. పిల్లితో అయిపోయాక కుక్కతో కూడా, ఈ టైటిల్ని చూసి తప్పుగా అర్థం చేసుకోకండి. అసలు విషయం ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఒక అందమైన అమ్మాయి, ఒక హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆ జంటను చూసి చాలామంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఉంటారు. అదే కానీ ఒక అమ్మాయి ఒక కుక్కనో లేక పిల్లినో పెళ్లి చేసుకుంటే వినటానికే వింతగా ఉంది కదూ. ఇలాంటి విషయం ఏది జరిగింది ఒక చోట. పిల్లిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి మళ్ళీ కుక్కను కూడా పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన నెదర్లాండ్ దేశంలో జరిగింది. అక్కడ వారు జంతువులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటుంటారు. కానీ దీంట్లో తప్పేమీ లేదు. అక్కడ ఉండే ఒక అమ్మాయి తను అమితంగా ప్రేమించే ఒక పిల్లిని పెళ్లి చేసుకుందట. కొంతకాలం తర్వాత ఆ పిల్లి చనిపోవటంతో ఆమెకి మరో పెంపుడు జంతువుపై ప్రేమ కలిగిందట. దీంతో మళ్ళీ ఆమె ఏం చేసిందో తెలుసా? తన పెంపుడు కుక్కతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. ఆ మహిళ పేరే డొమినిక్. ఈమె నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక మహిళ. ఈమె 8 ఏళ్ల క్రితం తాను పెంచుకున్న పిల్లి, ఆ పిల్లి పేరే డోరే. ఆ డోరే అనే పిల్లి అనారోగ్యంతో చనిపోవటం వల్ల డొమినిక్ అంటే ఈ అమ్మాయి చాలా కుమిలి పడింది. ఆ బాధను ఎలాగైనా మర్చిపోవాలని ట్రావిస్ అనే పెంపుడు కుక్కతో పెళ్ళాడాలనుకుంటుందట. పెంపుడు జంతువులను ఆమె పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటుందట. అంతేకాకుండా ఆమె ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభించింది. ఆ వెబ్సైట్లో ఏముందో తెలుసా? ఎవరైనా వారి పెంపుడు జంతువుల వివరాలను ఆ వెబ్సైట్లో పంపిస్తే తాను దగ్గరగా ఉండి ఆ పెంపుడు జంతువులకు వర్చువల్ వివాహం జరిపిస్తానని, వాటికి చట్టబద్ధం కల్పిస్తానని చెబుతుంది. అయితే కొంతమంది సింహాలను పుళ్ళను కూడా పెంచుకుంటూ ఉంటుంటారని, అలాంటి క్రూర జంతువులతో వివాహానికి తను అంగీకరించనని ఆమె చెబుతుంది. మీలో ఎవరైనా కుక్కనో పిల్లినో పెంచుకుంటూ ఉంటే వాటిని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం, ఈ వెబ్సైట్లో పెట్టేసేయండి. ఆమె దగ్గరుండి పెళ్లి చేస్తుందట.